మన ప్రియతమ నాయకులు మంచిరెడ్డి మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్న గారికి మా రాయపూర్ గ్రామ ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ ఈరోజు మన ఊరికి 320 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ మన గడపలో అంటే పైసల్ ప్రభుత్వం నుంచి శాంక్షన్ ఉన్నాయి కానీ పని చేసేవాళ్ళు కావాలి సర్పంచ్ పని చేసినాక ఏమంటారమ్మా అదో కాంట్రాక్ట్ చేస్తుంది సర్పంచ్ సభ అని మళ్ళీ మీరే అంటారు ప్రభుత్వం నుంచి వస్తుంది మనం కులం గురించి అవసరం ఉంది అందుకే అడుగుతున్నా ఓకే అని చెప్పి ఏదైనా కాంట్రాక్టర్ చెప్పి చేయమన్నారు చంద్రన్న వేసుకుంటా మార్కెట్ కమిటీ చైర్మన్ మన వంతులో సాయం చేస్తా అంటుండు ఆయన కూడా సాయం చేస్తా అంటు కొన్ని డబ్బులు భాస్కర్ రెడ్డి అన్నాడు ఉండులే భాస్కర్ రెడ్డి అవునా అయితే ఆ పని చేయడానికి ఎవరు ముందుకు వస్తారు అయితే మన చంద్రయ్యాడ ముందుకెళ్ళి చంద్రయ్య అని ఆయన చిత్తపురం ఆయన ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీకి చైర్మన్ ఆయన కూడా వచ్చిండు ఆయన ఈయననే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్పుడు 15 లక్షలు షెడ్డుకున్నాయి ఈయన చెప్పినాం ఇంకొన్ని సాయం చేయి మొత్తం కలిపి ఆ షెడ్ కట్టిస్తామని చెప్పిన ఆయన కూడా సాయం చేస్తా అంటాం తప్పకుండా తొందరలోనే మీకు ఆ షెడ్ ఈరోజు 300 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ప్రగతి నివేదన యాత్రలో భాగంగా మా గ్రామానికి ఇచ్చేసిన మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి సార్ గారికి మన ఎమ్మెల్యే సార్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన సభ మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ మా ఊరు గ్రామ పంచాయతీ మేనే గ్రామ పంచాయతీ కాబట్టి మా గ్రామ పంచాయతీకి ఎక్కువ నిధులు కేటాయించాలని సీసీ రోడ్లు చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్ ఆ విషయాలన్నీ మనం మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సార్ గారికి విన్నవించుకున్నాము సీసీ రోడ్లకు ఆల్రెడీ 50 లక్షలు వచ్చాయి ఇంకా నిధులు కావాలి అదేవిధంగా మా గ్రామం నుంచి మందగూడ వెళ్లే గ్రామంలో వర్షం పడ్డప్పుడు బ్రిడ్జి లేక ప్రజలు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే చాలా నానా బాధలు ఇబ్బందులు పడుతున్నారు ఆ విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్ అదేవిధంగా కొన్ని ఇళ్ల పైన లేబనిపోయి ఫైళ్లు ఉన్నాయి దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్యను కూడా ఈసారి దగ్గరికి తీసుకెళ్లి ఆ సమస్యను తీర్చగలరని కోరుకుంటున్నాము రాయపూర్ గ్రామానికి ఏర్పడిన సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలుగౌడ్ గారికి మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గారికి మల్లేశన్న గారికి పాదయాత్ర నిర్వహిస్తున్నటువంటి యువ నాయకులు ఎంతో కష్టపడి ఈ జిల్లా ఈ నియోజకవర్గంలో పల్లె పల్లెకి ఇంటికి తిరుగుతున్నటువంటి మన యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారికి బండిబాబు గారికి
ఈ గ్రామ సర్పంచ్ గారికి ఎంపీటీస్ గారికి సింగిల్ విండో చైర్మన్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ఎంపీపీ గారికి మండల పార్టీ అధ్యక్షుల గారికి అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ రాయపూల్ గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే గతంలో రాజకీయాలు అంటే మనకు తెలుస్తుండే రాజకీయం అంటే ఏంటంటే నా జాండి ఇంత పొడుగుందా నా జాండి ఇంత పొడుగుందా కచ్చీర్ కాడ ఎవరి జాండి ఇంత పొడుగుందా అనేటటువంటి పంచాయతీలు ఉంటుండే ఇలా రాజకీయం అంటే అది కాదు రాయపూల్ గ్రామానికి విచ్చేసినప్పుడు నాకు ఉదయం స్వాగతం పలికిన అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములకు అవ్వదాతలకు అందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే వెంకటరెడ్డి కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ అన్న గారికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నందివనపర్తి గ్రామం నందీశ్వరుని ఆశీస్సులు తీసుకుని ఈరోజు 24 రోజుల నుంచి 44 గ్రామాలు తిరుగుకుంటూ ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. దాదాపుగా 320 కిలోమీటర్లు నడుచుకుంటూ మీ గ్రామానికి రావడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఈ రోజు నేను మీ గ్రామంలో ఉదయం పర్యటించినప్పుడు ఏ విధంగా అయితే మహిళలు బయటకు వచ్చి వారికి కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అదే గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా వాళ్ళు వివరించడం జరిగింది. అదేవిధంగా అక్కడ స్థానికంగా వాళ్లకు ఉన్న సమస్యను కూడా వారు వివరించడం జరిగింది. ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళు మాకు చెప్పిన పరిష్కారం వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ కూడా మేము అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. లేదు కేవలం వాళ్ళకి రాజకీయాలు కావాలి వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి మాట్లాడింది లేదు చేసింది లేదు వాళ్ళతో ఏది కూడా సాధన కాదు. ఏదైనా చేయాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తారు లేదా మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారే చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అమ్మ కొంతమంది వస్తారు పోతారు రేపటి నుంచి మేము పాదయాత్ర చేస్తే మా ఇంట ఉన్న వాళ్ళంతా ఇలా భోజనాలు చేసి కదా ఆ పేరు ఇట్లా ఏర్పడికి వస్తుంటారు కొంతమంది రేపు ఎల్లుండి వస్తుంటారు వాళ్ళని పట్టించుకోవద్దు పెద్దగా. తప్పకుండా ఏదున్నా మీకు ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మీ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తుంది. భవిష్యత్తులో మీ అందరికీ కూడా ఎట్లాంటి సమస్యలున్నా ఏ ఉన్నా అందరం కూడా ముందుండి అన్ని కూడా పరిష్కరించే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.